हेलो व्यूअर्स तन मातल तो मैजिक चेयडंतो पाटू थिएटर्स लो उन्न प्रति प्रेक्षकुडिकी ओक हाईने कलिगिंचे फीलिंग इस्तारू डायरेक्टर त्रिविक्रम गारू यस मीकु अर्थमैपोयि उंटुंदि नेनु इप्पुडु ए सिनिमा गुरिंचि मात्लाडुतुन्नानु अनसूय रामलिंगम अंड आनंद विहारी इन चक्कटि तेलुगु पेरु तेलुगु अक्षरालतो मंचि टाइटिल पेट्टेशारु कदा सो दींतो पाटुगा पाटलु थिएटरिकल ट्रैलर अन्नी मनल्नि इंप्रेस चेसेसायि मरि ई सिनिमा गुरिंचि इंका बोल्ड अनि विषयालु चेप्पडानिकि नन अदर दैन अनसूय रामलिंगम अंड आनंद विहारी వాళ్ళిద్దరితో పాటు స్ట్రిక్ట్ మమ్మీ రిటర్న్స్ నదియా గారు కూడా రెడీగా ఉన్నారు సో ముగ్గురితో కూడా మంచి చిట్ చాట్ చేసేద్దాం లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ టుడే హలో అనసూయ రామలింగం హాయ్ ఆనంద్ విహారి హలో నదియా గారు ఐ థింక్ ఐ షుడ్ సే మమ్మీ రిటర్న్స్ అగైన్ కరెక్ట్ యాక్చువల్లీ నైస్ పాయింట్ యాక్చువల్లీ అత్తార్ ఇంట్లో మమ్మీనే ఈ సినిమాలో మమ్మీనే మమ్మీ కూతుళ్ళ మధ్య కూర్చున్నారు మీరు ఎంత వర్సెస్ అయితే అత్త ఆవిడ సూపర్ అబ్బో దీనికి చాలా నిర్వచనాలు ఉన్నాయి అనిపిస్తుంది యాక్చువల్లీ త్రివిక్రమ్ గారు కూడా అన్నారు కదా మళ్ళీ కొత్తగా ఆ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది సినిమా చేసిన తర్వాత అని మాకు కూడా అనిపించింది అది విన్న తర్వాత దీనికి ఇంకా ఏవో అర్థాలు ఉన్నాయి ఇన్నర్గా ఏమైనా ఉన్నాయేమో అన్న ఫీలింగ్ వచ్చింది జనరల్ గా ఒక లవ్ స్టోరీ హీరో హీరోయిన్ పేర్లు టైటిల్లో ఇంక్లూడ్ చేస్తే లవ్స్ అనో వెడ్స్ అనో ఇలాంటివి ఏవో ఉంటాయి ఇక్కడ వర్సెస్ ఏంటి సినిమాలో అదే బ్యూటీ సినిమాలో అవునా ఇద్దరి మధ్య ఉండే ఆ వర్సెసే దాంట్లో మెన్నట్టు దాంట్లో అన్ని ఉంటాయి దాంట్లో లవ్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది కొట్లాటలు గొడవలు అన్నీ ఉంటాయి సో అదే డిఫరెంట్ డిఫరెంట్ అంత ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు నన్ను వదిలేస్తున్నావా నన్ను నిన్ను లవ్ చేసే అంత లగ్జరీ లేదు వదిలేసే అంత లెవెలు లేదు త్రివిక్రమ్ గారి సినిమాల స్పెషాలిటీ ఏంటో తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే ఆఫ్ కోర్స్ మాటల మాంత్రికుడు అని ఆయనకి ఆల్రెడీ మంచి పేరుంది సో బట్ ఆయన కథల్లో కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది అంటే అది మెసేజ్గా తీసుకోవచ్చు సమ్ టైమ్స్ ఒక మంచి ఫీల్ ఉంటుంది మంచి క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి సో ఈ సినిమాలో ఏది హైలైట్ కాబోతుంది అంటారు దిస్ ఇస్ త్రివిక్రమ్ స్టాంప్ సో ఈ సినిమా మళ్ళా మళ్ళా చూసి ఎవ్రీ టైమ్ యూ వాచ్ ఇట్ ఏదో కొత్తగా దిస్ విల్ బీ నైస్ ద నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ టైమ్ సంథింగ్ న్యూ విల్ బీ నైస్ సో ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఓకే అనసూయ రామలింగం ఆనంద్ విహారి అది పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి పాతికేళ్ళు పట్టింది సో నదియ గారు అత్తారింటికి దారేది ఆల్మోస్ట్ ఇంకా ఆ సినిమాలో మెయిన్ మీదే క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ యూ కదా సో యూ అండ్ పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తూ ఉంటుంది సో అగైన్ వర్కింగ్ విత్ త్రివిక్రమ్ గారు ఆయన మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ సబ్జెక్ట్ ఈ క్యారెక్టర్ చెప్పారు అంటే డెఫినెట్లీ ఈ క్యారెక్టర్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఉండుంటుంది సో వాట్ ఈస్ దట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ ఐ మీన్ దెర్ ఆర్ స్టిల్ షేడ్స్ ఐ థింక్ వెన్ పీపుల్ విల్ కమ్ అండ్ సీ ద మూవీ దే విల్ స్టిల్ సే దట్ యు నో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యు నో సునందాస్ క్యారెక్టర్ ఫ్రమ్ అత్తారింటికి ఇన్ దిస్ క్యారెక్టర్ ఇన్ మహాలక్ష్మి యాజ్ వెల్ But I think it has far more shades and even when director Trivikram came and narrated the story to me first, I'm like, don't make me now another very, you know, strong woman. There's a nicer side to me. And that's exactly what he did again. I said, I can be a nice person. I can be a soft person. So he said, no, you'll be able to pull it off. I said, no, but you have to give it a little bit. You have to show this woman a little bit more sensitive. So I think he's tried his best. We'll see how it turns out. No. As even if she opens her mouth, I'll take two steps back in the film. So same, very, very strong. Strict mother. Strict mother. Yeah. Oh. జనరల్గా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉంటుంది కదా అంటే హీరో హీరోయిన్స్ మధ్య లేదా ఇద్దరు కమీడియన్స్ మధ్య ఇలా ఉంటుంది ఇప్పుడు తల్లి కూతుళ్ళది కొత్త ట్రెండ్ వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తున్నారు
డెఫినెట్లీ ఈ మూవీలో నాట్ జస్ట్ హీరో హీరోయిన్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ ఇట్స్ అ స్టోరీ అబౌట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ యూనో సో నాకు నా ఫాదర్కి ఒక కెమిస్ట్రీ ఉంటుంది నా మదర్తో ఒక కెమిస్ట్రీ ఉంది ఈవెన్ నితిన్ గారు ఆల్సో హిజ్ మమ్ అండ్ హిజ్ సిస్టర్స్ సో ఇట్స్ ఇట్ టచ్స్ అపాన్ రిలేషన్షిప్స్ ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ సో నితిన్ గారు త్రివిక్రమ్ గారితో ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు సెట్స్లోకి వెళ్తే వీళ్ళందరూ ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఒక టీంలోకి మీరు కొత్తగా వెళ్ళినట్టు అనిపించి ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫస్ట్ రెడీ స్కేడ్ అంటే కొంచెం ఉంది ఏది అటెన్షన్ అంటే ఆల్ న్యూ ఆర్టిస్ట్ ఫస్ట్ టైం వర్క్ విత్ ఆల్మోస్ట్ సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ యాక్టర్స్తోనే ఫస్ట్ టైం మాక్సిమం పీపుల్తో ఫస్ట్ టైం ఫర్ మీ సో ఇప్పుడు నా కొత్తతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం ఉంటుంది చిన్న ఉంటుంది బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ త్రివిక్రమ్ గారి వల్లే ఇద్దరం మా ఇద్దరం బాగా క్లోజ్ కాబట్టి సో అయిపోయింది గైస్ ఆల్ లైక్ వి ఓపెన్డ్ అప్ ఫస్ట్ మీట్లోనే వి ఓపెన్డ్ అప్ లైక్ ఫైన్ Because he's a shy person to begin with, okay. So you never know whether how much you know. Yeah. Andro me guru si shy. In jeptar nija yeh vargi thalitle. No, I think samantha ke kaag anvistundi. But as nenu kuda cheppanu Nithin chala shy appudu anukunnanu avuna idi nijama lekapothe full fitting avuna nenu shy reserve first I take some time to open up anthe yeah I think that's what it is it takes some time to open up but then afterwards he's nice and he's pretty friendly but I agree with what Nithin was saying about director Trivikram is that you know he as a director he tries to bring the artists together so it's not necessary if it's really time for your shot he might call you on the set he'll try to call you a bit earlier so he gets a chance to chat with everyone and you know make everybody you know kind of you know have a conversation so I think just when you go up to perform it just makes it a bit more easier he's normally calling to either pull your leg or something yeah, like that right. coach funny like but, I think it helps as artists and just as a team to work together I think ramulaga buggalavada burujugodane parala kandalavada ప్రీవియస్ మూవీస్ త్రివిక్రమ్ గారి మీరు చేసిన ఎట్లీస్ట్ తీసుకుంటే ఆ రెండు సినిమాలకి ఈ సినిమాకి ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ ఆర్ మేకింగ్ అన్నిట్లో కూడా ఏం డిఫరెన్స్ మీరు గమనించారు చాలా డిఫరెన్స్ ఉంది ఐ థింక్ దిస్ ఇస్ ద ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ ఇస్ మోస్ట్ హార్ట్ త్రివిక్రమ్ గారు ఐ థింక్ రీఇన్వెంట్ చేశారు మళ్ళా యునో దట్ హీ wanted to tell the story first not design characters according to hero according to heroine adi lekunda just he told a story in what he and he believed in it 100% so adi kanipistundi ekkuga punch dialogue lekunda like prati oka character ki value undi importance undi and their presence in the film అండ్ ఇప్పుడు దాకా నేను చూడలేదు లైక్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఇంత మంచి క్యారెక్టర్స్ యునో నాట్ జస్ట్ లైక్ విత్ అనుపమ విత్ హరితేజ విత్ రావ్ రమేష్ గారు నదియా గారు నరేష్ గారు లైక్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది లైక్ లైక్ ఆడియో రిలీస్లో చూస్తే మీరు అందరూ వచ్చి థ్యాంక్ యూ ఫర్ దిస్ క్యారెక్టర్ దిస్ ఇస్ మై బెస్ట్ క్యారెక్టర్ అందరూ అలా చెప్తున్నారు నేను కూడా అలా చెప్తున్నాను ఎలా యునో హౌ డిడ్ హీ మేనేజ్ టు పుల్ దట్ ఆఫ్ యూజువలీ ఒక సినిమాలో ఒకరికి యూనో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ బట్ ఈ సినిమాలో అందరూ అలాగే చెప్తున్నారు సో ఐ థింక్ దట్ దే జస్ట్ బిలీవ్ ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ I'm very very happy to be a part of this film din tarvata em cheyali naaku ardham kaledu ippudu elanti cinema nenu sign cheyali ani naaku ardham kaledu oh so anta ante career turning or changing movie ani cheppacha ela kachadanga I can't do another love story anipostundi idoka brand aipothundi emo love story allami jallali rayende rangamma tappalu tippali kaani edangamma అత్తారింటికి దారేదిలో అత్తకి మేనల్లుడికి మధ్య సీన్సే మెయిన్ ఇంపార్టెంట్ అయినా కూడా మీ ఇద్దరి సీన్స్ కూడా చాలా బాగుంటాయండి ఎస్పెషల్లీ దట్
అందరు కనెక్ట్ అయిపోతారండి. ఆబ్వియస్లీ ఏ ఇంట్లో అయినా అమ్మ అలాగే ఉంటుంది, కూతురు అలాగే ఉంటారు కదా. సో ఈ సినిమాలో అలా గుర్తుండిపోయేలా మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? నో, అన్ఫార్చునేట్లీ వి డోంట్ హావ్ ఎనీథింగ్ విచ్ ఇస్ వెరీ సాఫ్ట్ సీన్స్ ఇన్ దిస్. ఆల్వేస్ అట్ మై చాలా సీన్స్ ఉంది యాక్చువల్లీ. మదర్ మోర్ కాంబినేషన్ సీన్. లాస్ట్ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాట్ ఈవెన్ I don't know how he brought that, but oka mata lekunda oka connect undi aa scene lo. So aithe nen maatladaledu, avaru maatladadu. So each, like I said, edo ee cinema lo edo okati magic chesesaru. Adi kudirinda ala plan chesara telitledu, but some magic aithe undannamata. Yeah, I'm going to adopt now Samantha after this. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే మూడు భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్న. సో నితిన్, ఫస్ట్ టైం మీరు వర్క్ చేశారు త్రివిక్రమ్ గారితో. ఆబ్వియస్లీ మీరు అంతకుముందు చాలా ఫంక్షన్స్లో, ఈవెంట్స్లో కలిసి ఉంటారు, ఆర్ సెపరేట్గా కూడా కలిసే ఉంటారు. బట్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ అండ్ హీరోగా ఆన్ సెట్స్ ఎలా ఉంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నా కెరియర్లో నేను బాగా ఎంజాయ్ చేసిన మూవీస్ అంటే ఫస్ట్ సినిమా జయమ్మ. ఫస్ట్ సినిమా కాబట్టి కొత్త కొత్త అంతా నాకు బాగా నచ్చింది. తర్వాత సై సినిమా బాగా చేశాను. తర్వాత మళ్ళీ ఈ సినిమా అంటే నేను సెట్స్లో అంత ఎంజాయ్ అంతే అంటే ఎవ్రీడే సెట్స్ షూటింగ్ అంటే హ్యాపీగా లైక్ ఐ టు గో అంటే అబ్బా షూటింగ్ వల్ల మార్నింగ్ 6 కా 5 కా లేకుండా హ్యాపీగా విష్ టు గో. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చి అందరి ఆర్టిస్ట్లకి అంటే ఓన్లీ నాకు అందరికీ ఆల్ ఆర్టిస్ట్కి అంత ఫ్రీడమ్ ఇచ్చి హ్యాపీగా వెరీ ఫన్ లైక్ సెట్లో చిల్డ్ వెరీ చిల్డ్ అవుట్ స్ట్రెస్ ఉండదు కూల్గా వర్క్తో ఆడుతూ పాడుతూ హ్యాపీగా అయిపోయింది. సో ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అందరికీ తెలిసిందే నితిన్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని అందరికి తెలుసు. అండ్ త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్స్ అని కూడా తెలిసిందే. మీరిద్దరు కలిసి కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వచ్చేదా? ఎలా, ఎలాంటి డిస్కషన్ ఉండేది? ఏం మాట్లాడుకునేవారు? వచ్చేది అంటే నాకుండే డౌట్స్ అన్ని నేను మొత్తం అడిగేవాను. సార్ ఆయన ఏం చేస్తారు ఇలా? ఎందుకంటే మీరు ఒక ఫ్యాన్ కదా, అలాగే చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తారు మీరు ఏం తెలుసుకున్నారని. చాలా తెలుసుకున్నాను ఇంట్లో చెప్పాను. ఇందాక వస్తుంటే ఇందాక ఐ గాట్ కాల్ ఫ్రమ్ పవర్ స్టార్. ఫోన్ వచ్చింది, సెకండ్ గుండె అయిపోయింది. ఏంటి ఫోన్ కరెక్ట్? నాది ఏమన్నా రాంగ్ నెంబర్ ఫీడ్ చేసుకున్నానా ఏంటి? ఫోన్ లేపితే మా డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు కావాలి కాల్ ఫ్రెండ్స్ కావాలి నాకు నాకు షాక్ ఇవ్వాలని ఫోన్ చేసి ఇద్దరు పక్కనే ఉన్నారు ఇద్దరు మాట్లాడారు. ఇంతకీ పవర్ స్టార్ ఫోన్ నుంచి త్రివిక్రమ్ గారు మాట్లాడారా? పవర్ స్టార్ గారు కూడా మాట్లాడారా? త్రివిక్రమ్ గారు మాట్లాడారు. ఓకే, కావాలి ఫోన్. మీకు చిన్న సైజ్ షాక్ ఇవ్వడానికి. మొక్కలు మంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలే. మ్యూజిక్ ఏ సినిమాకైనా డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆడియన్స్లోకి వెళ్ళేదే మ్యూజిక్ కాబట్టి ఆల్రెడీ మన మిక్కీ జే మేయర్ మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ అఫ్కోర్స్ త్రివిక్రమ్ గారి టేస్ట్ ముందు నుంచి కూడా అన్ని మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. కానీ త్రివిక్రమ్ గారు మిక్కీ గారు ఫస్ట్ టైం కాంబినేషన్, ఇది మాకు చాలా కొత్తగా అనిపించింది నిజంగా. ఐ థింక్ సినిమాకి కూడా ఒక న్యూ ఫ్లేవర్ అండ్ యాడ్ చేస్తుంది అనిపిస్తుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే సినిమాలో ఒక్కొక్క సాంగ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. సో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ నదియా గారు మమ్మీ రిటర్న్ సాంగ్? Yeah, I like actually Yaya and Rang De. These are all the songs which, you know, can catch on immediately. But I think he's made a beautiful album. I listened to it the first time when I came for the audio release. And everything has gone well. It's the choreography, the music, everything's fallen in place. So it all looks nice. And actually, even the cinematography has come out beautiful. I just love the feel of the poster as well. I love that softness that the poster brings. I think it's all... ఫస్ట్ సాంగ్
గోపాల గోపాల సాంగ్ అండ్ రంగ్ దే అండ్ అండ్ శ్యామల వెళ్ళిపోకే శ్యామల ఈ త్రీ సాంగ్స్ ఐ లవ్ దిస్ త్రీ సాంగ్ అనసూయ రామలింగం అనసూయ నీకోసం కానీ వెళ్ళిపోకే శ్యామల అవునా ఐ థింక్ దట్స్ బికమ్ హార్ట్ బ్రేక్ సాంగ్ ఫర్ ఎవ్రీబడి అందరికీ అది ఫేవరెట్ సాంగ్ అయిపోయింది కానీ చాలా హ్యాపీగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద హిట్ అవుతుంది ఆల్బమ్ యునో ఇట్ థ్యాంక్స్ టు మికీ రియలీ అండ్ ఐ థింక్ ఆ కాంబినేషన్ త్రివిక్రమ్ గారు ఇస్ వెరీ స్ట్రాంగ్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ మ్యూజికల్ సెన్స్ అండ్ లాట్ ఆఫ్ ఓల్డ్ మిక్స్చర్స్ ఉంటుంది ఆయనకి యాక్చువల్లీ ఆయన హీఈస్ ఓన్లీ హీస్ 40 బట్ హిస్ మైండ్ హీస్ 75 80 ఇయర్స్ ఓల్డ్ ఆల్ హిస్ ఫేవరెట్ మూవీస్ హీస్ ఓన్లీ మ్యూజిక్ వైజ్ ఏనా ఆర్ ప్రతి ఆలోచనలో లైక్ ఫేవరెట్ మూవీస్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఆల్ పాత పాత సో ఐ థింక్ హీ బ్రింగ్స్ ఇన్ దట్ మిక్స్ సో ఐ థింక్ ద కాంబినేషన్ వర్క్ రియలీ వెల్ ఈవెన్ మిక్కీ ఇఫ్ యూ సీ హిస్ హీ లైక్స్ ద హోల్ ఒరిజినల్ నో too much of auto so I think they worked well together and the classical touch classically yeah. adi mikki garu ekku maintain chestaru of course ippudu ee combination lo inka baaga set ayipindi avunu sound the music for this movie had to be really different It's a very situational song it describes what's happening in the movie we had to get that feeling through the music మీ ముగ్గురితో పాటు ఇందాక సమంత అందరినీ మెన్షన్ చేశారు అనుపమ పరమేశ్వర్ అసలు తన క్యారెక్టర్ ఎంత డిఫరెంట్గా ఉందంటే నో వన్ ఎక్స్పెక్ట్స్ నిజంగా అసలు అలాంటి ఒక అమ్మాయి అండ్ ఐ థింక్ చాలా తండ్రి కూతురుల గారాభం అది కనిపిస్తోంది బాగా ఆ క్యారెక్టర్ బాగుంటుంది క్యారెక్టరేషన్ అది లైక్ వెరీ నాట్ క్యూట్ ఇట్స్ ఎ న్యూ ఏమంటారు అది It's different. And the thing is, we saw her in Premam where she's innocent and suddenly I didn't expect she's like, so I just watched Premam. Chandramukhi range lo vijrumbinchesaru avida. But she's very, very good in the film and she's a very natural actress. Ithi twist. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణకని సమంతనే అనుకుంటారు కదే నువ్వు కత్తి నాన్న రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది ఇది అమ్మోరి కత్తి నాన్న ఇది ఎక్కడెండ్ అవుతుందో నాకు తెలియదు అండ్ నితిన్ గారు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్డ్ హీరో యూనో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ స్క్రిప్ట్స్ క్యారెక్టర్స్ అన్నీ చేశారు బట్ సమంత నదియా గారు ఇలాంటి ఆర్టిస్టులు పక్కన ఉన్నప్పుడు ఎంతైనా కాన్షియస్గా ఉంటారు అందులోనూ తెలుగు వచ్చిన హీరోయిన్ అంటే ఫస్ట్ డే అయితే ఏంటి ఏదైనా నేను చేశానా ఎందుకు కోపంగా అస్సలు మాట్లాడలేదు నా వైపు చూడలేదు ఐ డి అండర్స్టాండ్ అప్పుడు నేను కూడా కాన్షియస్ అయిపోయాను దెన్ త్రివిక్రమ్ గారు మీరిద్దరూ చాలా బ్యాడ్గా చేస్తున్నారు బ్రేక్ కావాలా అప్పుడు కూర్చుని నిజన ఓకే దాని 2 hours పట్టింది 2 hours పట్టింది ఓకే సెట్ అయ్యి సెట్ అయ్యి ఓకే 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 దాని తర్వాత ఓకే బెటర్ పంత్రిగా అమ్మాయ చాలా తప్పు చేశాను అనుకున్నాను ఇద్దరు పెట్టి చాలా తప్పు చేశాను దాని తర్వాత బై ది ఎండ్ ఆఫ్ ఇట్ అయితే త్రివిక్రమ్ గారికే మాటలు లేకుండా చేసింటారు మొక్కలు మంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలేనా రెండే కళ్ళు సో ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో
అంటే ఆ క్వాలిటీ అవుట్పుట్ అంతా కూడా మాకు అంత క్లాసీగా అంత నీట్గా కనిపిస్తుంది. సో హౌస్ వర్కింగ్ విత్ దిస్ ప్రొడక్షన్. వెరీ హ్యాపీ సినిమాకి ఏం కావాలని ఇచ్చారు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ బడ్జెట్ అంటే ఒకవేళ ఫస్ట్ అనుకుంది ఇంత, బట్ సినిమా ఇంత అయింది. స్టిల్ ఎక్కడ కూడా దే డిడ్ంట్ సే వర్డ్ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది. బట్ సినిమాని నమ్మి, కథను నమ్మి, మా డైరెక్టర్ గారిని నమ్మి, మా టీం అందరిని నమ్మి ది ఇన్వెస్టెడ్. సో ఐ హోప్ ఫిల్మ్ డస్ రియలీ వెల్ అండ్ దే గెట్ దర్ మనీ బ్యాక్. చాలా మంచి సినిమా అన్నది ట్రైలర్ నుంచి, సాంగ్స్ నుంచే మా అందరి మనసుల్లో యూనో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. సో వీ హోప్ థియేటర్స్లో కూడా అంతే అద్భుతంగా మేము ఎంజాయ్ చేసి ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా మంచి, ఐ థింక్ రామ్ కామ్ కదా, వీ కెన్ సే రొమాంటిక్. Generally don't like to talk about my film as much, but it's okay, this time you can say it. No, but what say I say it. Is I always ask people to, you know, manage expectations. I'm someone who's always like that. I mean, because they go by the past records and they expect, like, you know, some miracle that's going to happen. But look at it as a fresh film, a new film with, you know, a different combination of artists, and then you come out with something which is even more meaningful. So, I mean, we've all done our best. We've, you know, as a team, we all have really put hard work. And director Trivikram, he normally doesn't disappoint his audience. So I'm sure he'll prove it again this time. So it's best wishes mainly for the director, because he's, at the end of the day, he's the captain of the ship. Yeah. So thank you so much, Mugurki, and all the very best for this movie. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ ఎలా అయితే త్రివిక్రమ్ గారితో కంటిన్యూ అవుతుందో నితిన్ గారిది కూడా అలా కంటిన్యూ అవుతూ ఉండాలి. కాంబినేషన్ ద మ్యాజికల్ వర్డ్ హౌ హీ లైక్స్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే మూడు భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్ను. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. చీకటి వేళకి నీ పంచన చేరని మనసిది సెలవు.